ఆలోచించి మనకు చాలా దీర్ఘంగా ఆలోచించి నేను ప్రత్యేకంగా నలిగిపోతూ కుమిలిపోతున్న తెలుగుదేశం కేడర్ కి జనసేన అండగా ఉంది, మీ నాయకత్వానికి మేము అండగా ఉన్నాం అని చెప్పి ఆ రోజున రాజమండ్రిలో బలంగా వచ్చి మేము భుజం కాశాం. అలాగే అందరం త్యాగాలు చేశాం. చంద్రబాబు గారు త్యాగాలు చేశారు, భారతీయ జనతా పార్టీ త్యాగం చేసింది, జనసేన కూడా చాలా త్యాగం చేసింది. ఒంటరిగా వెళ్తే దాదాపు 40-45 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు. అలాగే ఏది పొత్తు పెట్టుకుని 40-50 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు, కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా. ఇందాక అక్కడ తమ్మవరం రైతులకి మాటిచ్చి మర్చిపోయే జగన్ అని అక్కడ మాకు ప్లే కార్డ్ కనిపిస్తా ఉంది. ఇలాంటి ఎన్నో మాటలు ఇచ్చాడు వైఎస్ జగన్. అలాంటి అన్ని మాటలు ఇచ్చి మారిపోయిన వ్యక్తికి, మర్చిపోయిన వ్యక్తికి ఆ భవిష్యత్తు మీకు బంగారమయం కావాలంటే 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది. నేను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వానికి ఒకటే లేదు, మొత్తం సభను జరగనివ్వండి. సభ ఏమైంది? పోలీస్ శాఖకు కూడా, అధికారులకు కూడా మీరు మీద పడకండి. మా పోలీస్ శాఖ ఇబ్బంది కలిగించకూడదు, మీరు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీద పడం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకి శెట్టిబలిజీ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు దాదాపు 9,000 కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారని ఇప్పటికే నాకు నాయకులు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కేసుల్ని ఎత్తివేసే బాధ్యత మేము తీసుకుంటాం. ముఖ్యంగా నాకు అన్ని కులాలు సమానం అంటానికి, అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని చెప్పడానికి, ఎందుకంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక కులానికి అయిన వ్యక్తి అయితే నేను కుల నాయకుడిని అయిపోతాను. నేను ఒక పార్టీ అధినేతని. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, భారత మాత బాగుండాలని ఆకాంక్షించేవాడిని. అందుకని నేను మాట్లాడేటప్పుడు అన్ని కులాల యొక్క శ్రేయస్సుని పరిగణలోకి తీసుకునే మాట్లాడతాను. ఉదాహరణకి 2018లో నేను పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు నా కోసం 2 బలమైన జన సైనికులు చనిపోయారు పాయకిరావుపేటలో. విద్యుత్ఘాతానికి గురై టి నాగరాజు, భీమవరపు శివాని 2 చనిపోయారు. వారిద్దరికీ నేను 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు, కానీ ఎందుకు అండగా ఉన్నానంటే, మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, టి నాగరాజు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, భీమవరపు శివ రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నేను వారి బలిదానాల సాక్షిగా చెప్తున్నాను. నేను అన్ని కులాలని శెట్టిబలిజ సామాజిక వర్గం దగ్గర నుంచి, రజక, యాదవ, గొల్ల, గౌడ, మీరు అన్ని బీసీ కులాల దగ్గర నుంచి, కాపు కులాల దగ్గర నుంచి, రెడ్డి, చౌదరి, మీరు ఏ కులమైనా పెట్టండి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అందరికీ కూడా సమన్యాయం జరిగే వరకు, నా కంఠంలో ఆఖరి ప్రాణ ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మీకోసం మేము అండగా ఉంటాం. అదే ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే నాకున్నంత లోతుగా మా కూర్చోబెట్టి గ్రామాల్లో వీటిలో నాకు తెలిసి కుల సమస్యలు ఉన్నాయి. కానీ మా నాయకులకు ఒకటే చెప్పాను, పంతం నానాజీ గారికి కానీ అందరికీ కూడా, జనసేన నాయకులందరికీ చెప్పాను, మనం ఒక కులం కోసం పనిచేయట్లేదు, అన్ని కులాల కోసం పనిచేస్తున్నాం, అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నాం. నిన్నే రామచంద్రాపురం ఎందుకు వెళ్ళాను అంత కూర్చోబెట్టి ఇబ్బంది పడి కూడా, లాస్ట్ వెళ్తే శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వాసం శెట్టి, సుభాష్ బాబు వెళ్తుంటే లాస్ట్ మినిట్లో వెళ్ళి కూడా నేను ఆయనకి నా మద్దతు తెలిపాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు కులాలని దాటి రాజకీయం చేయడం నాకు, అది నాకు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం అది. ఎందుకంటే ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు, అన్ని కులాలని. అలాగే నేను పుట్టిన సామాజిక వర్గానికి కూడా చాలా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని నేను అర్థం చేసుకునే వ్యక్తిని. కేవలం ఇప్పుడు కురసాల కన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు, ఇందాక చెప్పాను కదా, డొక్కు స్కూటర్లో మధ్య చుట్టూ తిరిగేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున 1,000 కోట్లు ఆస్తిపరుడయ్యాడు. ఇవన్నీ చూస్తే ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున నా గురించి చెప్తా ఉంటే, వాకలపూడిలో 20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిని లేవు